రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మధికుంట గ్రామంలో బీసీ యువజన సంఘం బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ జాతీయ కార్యదర్శి ఈడుగురాళ్ల సురేష్ గౌడ్ని సన్మానించారు. అలాగే అన్నగారు కష్టపడి మన బీసీలను ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా మేము కూడా అన్నగారు వెంబడి ఖచ్చితంగా బీసీల కోసం ఖచ్చితంగా పోరాటం కోసం మేము వెనుకందులో ఉండి ఖచ్చితంగా అన్న చెప్పిన బాటలు మేము నడుస్తామని చెప్పేసి కృతజ్ఞత తెలుపుతున్నాం. సభలో ఈరోజు మాతో సన్మానింపబడుతున్నటువంటి సురేష్ గౌడ్ గారు ఒకానొక సమయంలో జిల్లాలో బీసీ సంఘ నేతలు ఎవ్వరు కూడా తిరిగినటువంటి సమయంలో ప్రతి మండలంలో కూడా తిరిగి ప్రతి ఊరూరా కూడా తిరిగి బీసీలందరినీ కూడా ఐక్యం చేయాలనేటువంటి క్రమంలో ఆయన దాదాపు 11 సంవత్సరాలుగా నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నారు. నాకు కూడా గత 7-8 సంవత్సరాల నుండి సార్ పరిచయము. అప్పటి నుండి మేము కూడా బీసీ సంఘాల్లో కొంచెం అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ముందుకు రాకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి బీజు అట్లాంటి పదవి ఇవ్వడం చాలా గర్వకారణం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మనకు రిజర్వేషన్ ఈ చట్టసభలలో మరి రాజకీయ పరంగా కూడా అన్ని రకాల రిజర్వేషన్లు వర్తిస్తాయి. జాతీయ స్థాయి బీసీ సంఘానికి కార్యదర్శిగా మన మిత్రుడు సోదరుడు ఇడుగురాళ్ళ సురేష్ గౌడ్ గారిని గుర్తించి అంత గొప్ప పదవి ఇవ్వడం అంటే ఇది పదవి కాదు, బరువైనటువంటి బాధ్యతగా మీరు గుర్తుంచుకొని నిజంగా చెప్పాలంటే నేను మీ యొక్క ఒకటే జరుగుతుంది. నేను ఆశిస్తున్నది ఏంటంటే ముందు మీ యొక్క శ్రమ వల్ల మీ యొక్క కృషి వల్ల మీ అందరితోటి సహకారం తీసుకొని రేపు మళ్ళీ మున్ముందు మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో 100,000 మందికి కల్పించేటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉన్నారంటే ఆ విధంగా మీ యొక్క రూపం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. నడిపిస్తున్నటువంటి సురేష్ గౌడ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఎప్పుడూ బయోసెన్స్లో చదువుకున్నది ఏంటంటే మనగడ కోసం పోరాటం అనేది పరిణామ సిద్ధాంతంలో ఉంటుంది. అది ఏంటంటే